హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ప్రెషర్ కుక్కర్లో చాక్లెట్ కేక్. ఎలాంటి డౌట్స్ లేకుండా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. కేక్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు మనకి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇలా బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అచ్చం బేకరీ స్టైల్లో వచ్చిన ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాననేది ఇప్పుడు ఈ వీడియోలో మీరే చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 eggs బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కేక్ అనేది ఫ్లఫీగా అలాగే సాఫ్ట్గా రావాలంటే ఇందులోకి 4 eggs కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇందులోకి 4 eggs వద్దనుకునే వాళ్ళు 3 eggs కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఇదే విధంగా బ్రేక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం కేక్కి ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంతే ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ మనకి నురుగొచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఎగ్ తినని వాళ్ళు ఎగ్లెస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక ముందు వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా మనకి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఇలా రావాలి. ఇప్పుడు ఇందులోకి 1 cup పౌడర్ చేసిన షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 cup షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటే 1 cup షుగర్ వరకు వచ్చింది. ఇలా షుగర్ పౌడర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత విక్స్కర్తోనే మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మరో 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఎక్కడ కూడా మనకి లంప్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 cup ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా ఇంట్లో వాడే ఆయిల్నే యూజ్ చేశాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు అలాగే ఎగ్ స్మెల్ కూడా రానివ్వకుండా బ్యాలెన్స్ ఇస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 cup మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్స్ అనేవి మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 cup కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 teaspoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 teaspoon వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 teaspoon వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ మాత్రమే. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మన ఈ చాక్లెట్ కేక్కి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో వచ్చిన ఉండల్ని తీసేయండి, అప్పుడే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 cup మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే 60 ml వరకు మనం యూజ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో కానీ స్పాటిలతో కానీ మొత్తం కూడా కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మైదా పిండిని యాడ్ చేసుకున్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది సరిగ్గా పొంగనే పొంగదు. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో మీరు చేయండి, మీకు బేకరీ కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మన చాక్లెట్ కేక్కి కావాల్సిన బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి, అప్పుడే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ అంతా కూడా ఈవెన్గా గ్రీస్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బటర్ పేపర్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఇన్ కేస్ బటర్ పేపర్ లేని వాళ్ళు ఒక A4 size తీసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఆయిల్ని కానీ బటర్ని కానీ ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్పుడే మనకి బటర్ పేపర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బ్యాటర్ని అంతా కూడా ఈ ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా బ్యాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి.
ప్రెషర్ కుక్కర్లో కేక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం విజిల్ అనేది అసలు పెట్టకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే ఒక పాన్ ని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ పాన్ ని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పాన్ అనేది ప్రీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రెషర్ కుక్కర్ ని అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా ప్రెజర్ కుక్కర్ ని అరేంజ్ చేసుకున్న తర్వాత కనీసం 35 నుంచి 40 నిమిషాల వరకు మనం ఈ కేక్ ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 40 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా మన కేక్ అనేది ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మనకి కేక్ అనేది బేక్ అయిందో లేదో అనేది ఒక టూత్ పిక్ తీసుకొని ప్రిక్ చేసి చూడండి. ఇలా ప్రిక్ చేసిన తర్వాత మనకి టూత్ పిక్ అనేది బయటికి వచ్చిన తర్వాత చాలా క్లీన్ గా వచ్చేస్తే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఇప్పుడు కేక్ కాస్త చల్లబడిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని మనం కేక్ ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా కేక్ ని డీమోల్డ్ చేసుకున్న తర్వాత బట్టర్ పేపర్ ని అంతా కూడా తీసేసేయాలి. ఇక్కడ చూసారు కదా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చింది. ఇక్కడ చూసారు కదా మనకి పర్ఫెక్ట్ స్పాంజీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీ కూడా ఇలా సాఫ్ట్ గా స్పాంజీ గా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ప్రెజర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలనేది చూసారు కదా. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ తో ప్రిపేర్ చేసుకోండి. ఇక బేకరీ వెళ్ళకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కానీ ఈ విధంగా మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్ అనేది షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.